శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ అయి మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా శనిదీపం ఎలా పెట్టాలి అనేటువంటిది ఒక ప్రశ్న అంటే శని దీపం ఏమిటి రాహుదీపం విన్నాం మామూలుగా అలాగే కార్తీక దీపం విన్నాం అలాగే శని దీపం ఎలా పెట్టాలి ప్రశ్నలు సమాజంలో మనకున్నన్ని అనుమానాలు ప్రపంచంలో మానవులకు ఉన్నన్ని అనుమానాలు ప్రపంచంలో ఇంకెవరికీ ఉండవు మనకన్నీ వస్తాయి గుర్తొస్తాయి దీపం ఎలా పెట్టాలి మామూలుగా మనకు ఏదైనా ఏళ్ళనాటి శని కానీ శని మహాదశ కానీ నడుస్తూ ఉన్నప్పుడు కాస్త దేహపీడాకారకుడైనటువంటి శని దోషము కాస్త మనకు ఉంది జాతకములో అనేటువంటిది కనుక మనకు తెలిసినప్పుడు అందుకనే ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి అని చెబుతున్న కారణం ఎందుకంటే వ్యక్తిగత జాతకాలలో శనేశ్వరుడు ఎక్కడున్నాడు బాగా ధనము వచ్చేటువంటి గ్రహం ఏమిటి ఎప్పుడు ధనం వస్తుంది ఎప్పుడు ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది దేనికి ఎంత పెడుతున్నాము అనేది ప్రతిదీ కూడా మనకు తెలుస్తాయి అలా శని దీపము పెట్టాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు పెట్టాలి శని దీపము అంటే నాడు ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు రాహుకాలం అని ఉంటుంది అలా తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉండేటువంటి రాహు సంచార సమయములో శనేశ్వరుడికి సంబంధించినటువంటి శనిదీపము గనక పెట్టాము అంటే నువ్వుల నూనెతో వేసి నువ్వుల నూనె కూడా శనికి సంబంధించినటువంటి ఇది అలా నువ్వుల నూనెతో కానీ నెయ్యి దీపము కానీ అది మన ఇష్టం మన సౌకర్యము మన చేతనైనంత అలా శని రాహుకాల సమయములో గనక శనికి మనము దీపము అనేటువంటిది మనము వెలిగించినాము అంటే మనకు కొంత శని దోషము పోవటానికి శని వలన జరిగేటువంటి ఇబ్బందులు పోవటానికి దేహపీడాకారకుడైనటువంటి శని విపరీతముగా మనకు ప్రయాస తిరగటం జరుగుతుంది అలా తిరగటము చెయ్యటము అనేటువంటిది లేకుండా ఒక యోగవంతమైనటువంటి జీవితాన్ని తీసుకోవడానికి ఈ యొక్క ఇది శని దీపం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది గాక అలా శనివారం నాడు ఉదయం పదిన్నర నుంచి మామూలుగా రోజుకు ఒకొక్క గంట గంటన్నర సేపు వస్తుంది మనకు రాహుకాలం అనేటువంటిది అలా శనివారం నాడు మాత్రము శని దీపము పెట్టటానికి ఆ విధముగా చేసి దీపము పశ్చిమం వైపు శని ఆధిపత్యము పశ్చిమానికి కదా కనుక దీపము పశ్చిమ వైపుకు ఉండేట్టుగా గనక మనము పెట్టి నమస్కారము చేసుకొని శనికి సంబంధించినటువంటి నువ్వులు కొన్ని శని మీద వేసి అనుకూలముగా ఎప్పుడైతే చేసుకొని వస్తామో మనకు దోషాలు పోవటం అనేటువంటిది గాక అందువలననే శనిదీపం అనేటువంటిది పెట్టడము అది ఎలా పెట్టాలో మీకు పూర్తిగా వివరించాను తద్వారా ఆ విధముగా నడుచుకొని అందరూ మేలు పొందుతారు అని ఆశీర్వచనము తెలియజేస్తున్నాను జయోస్తు